తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తుల వెలువ కొనసాగుతుంది ఇవాల్టితో అప్లికేషన్ల గడువు ముగేనుంది దీంతో ఆశవాహులంతా గాంధీ భవనంలో దరఖాస్తు చేసుకునే పనిలో పడ్డారు గడువు పొడిగించేది లేదని పీసీసీ స్పష్టం చేయడంతో ఆఖరి రోజు దరఖాస్తుల హడావిడి పెరగబోతుంది మరోవైపు కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి సాగర్ నుంచి జానారెడ్డి తనయుడు పోటీ చేసేందుకు అప్లికేషన్ పెట్టుకున్నారు ఎన్నికలు దగ్గరపడుతూ ఉండడంతో టికెట్లు ఆశిస్తున్న వారి నుంచి కాంగ్రెస్ దరఖాస్తులను ఆహ్వానించింది నేటితో దరఖాస్తుల గడువు ముగుస్తుంది ఇప్పటికే ఆరు వందల మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతల్లో కొందరు స్వయంగా మరికొందరు తమ వ్యక్తిగత సిబ్బందితో దరఖాస్తులను గాంధీభవన్ కు పంపించారు ఇప్పటి వరకు ఇల్లందు నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి మాజీ ఎంపీ పొంగులేటి మూడు నియోజకవర్గాలకు దరఖాస్తు పెట్టారు తన ఆశావాహులందరితో అప్లికేషన్లు పెట్టించారు అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి దరఖాస్తు చేశారు జనగామ నియోజకవర్గంలో ఇప్పటికే పొన్నాల లక్ష్మయ్య కుమ్మూరి ప్రతాపరెడ్డిల మధ్య వైరం కొనసాగుతోంది పొన్నాల తరఫున నియోజకవర్గంలోని నాలుగు మండలాల అధ్యక్షులు వచ్చి పత్రాలు అందించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గం నుంచి దరఖాస్తు చేశారు రేవంత్ కూడా అప్లై చేశారు కొడంగల్ నుంచి బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి పద్మావతి రెడ్డి ఇవాళ దరఖాస్తు చేయనున్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గం సీటు ఆశిస్తున్నారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క కూడా ఇవాళ దరఖాస్తును అందించనున్నారు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఠాక్రేని కలిశారు కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు కరీంనగర్ అసెంబ్లీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి తనయుడు జయవీర్ నాగార్జున పోటీ చేసేందుకు అప్లికేషన్ పెట్టుకున్నారు ఎన్నికల గడువు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థులను వీలైనంత త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది ఇందులో భాగంగానే దరఖాస్తులను ఆహ్వానించింది వచ్చిన దరఖాస్తులను పీసీసీ ఎన్నికల కమిటీ నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థుల చెప్పున స్క్రీనింగ్ కమిటీకి సిఫార్సు చేయబోతోంది వీటిపైనే స్క్రీనింగ్ కమిటీ దృష్టి సారిస్తోంది పార్టీ నిర్వహించే సర్వేల ఆధారంగా ఆశావాహుల పేర్ల మీద కూడా సర్వేలు చేయబోతున్నది కాంగ్రెస్